సోంపల్లిలో లో చంద్రబాబు పర్యటనలో పడవ ప్రమాదం జరిగే గంటన్నర ముందే వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం అనుమానాలకు తావిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. చంద్రబాబు కాలుజారి పడిపోవడమే తరువాయి అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన కాసేపటికి ఈ ప్రమాదం జరిగింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా గోదారమ్మ ఆశీస్సులే అందర్ని కాపాడాయని అంటున్న మాజీ మంత్రి దేవినేని ఉమాతో మా ప్రతినిధి భార్గవ ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటు చేసుకోవడం, అలాగే సోంపల్లిలో జరిగినటువంటి పడవ ప్రమాదంలో బాధితులుగా దేవినేని ఉమా కూడా ఆ సంఘటనలో ఉండడం అనేది కూడా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి దేవినేని ఉమా ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్ చెప్పండి, నిన్న సోంపల్లిలో జరిగిన పడవ ప్రమాదం గురించి ఏ విధంగా భావించాలి? మునులు తపస్సు చేసిన ప్రాంతం అంతా ఆ పుణ్యస్థలంలో జరిగిన సంఘటనలో అందరం ప్రాణాలతో బయటపడ్డాం. వాస్తవంగా ఆ ర్యాంప్ ఏదైతే ఫంట్ ర్యాంప్ ఉందో 10 టన్నుల లారీ దాని మీద ప్రయాణం చేసే పరిస్థితులు ఉన్నాయి. పక్కనే గెస్ట్ హౌస్ దగ్గర ఆ ఫంట్ని ఆపే భూమి కూడా ఆ ర్యాంప్కి తగిలే అవకాశం ఉంది. అంత మహానది మీద 13 లక్షల క్యూసికల ఫ్లడ్ ఉన్న గోదావరి నది మీద ఒక జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆ ర్యాంప్ మీదుగా నాటు పడవలో ఎలా ఎక్కించారనేది అధికార యంత్రాంగం ఒక మాజీ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ అధికారి ఫంట్లో ఉన్నాడు, ఏ అధికారి బాధ్యత తీసుకున్నాడు, ఏ అధికారి మాతో ఫాలో అవుతున్నాడు, ఈ విధంగా ఫంట్ని ఆ గెస్ట్ హౌస్ నేల దగ్గర బేచ్ చేయకుండా నది మీద నాయకుడిని ఎలా నాటుపడవలో ఎక్కిచ్చారు. అదే మేము కూడా ఆ టైంలో ఫంట్ మీదకి వచ్చుంటే ఆ ర్యాంప్ మీదకి మాతో పాటు రాజప్ప గారు కానీ అందరూ మాతో పాటు గోదావరిలో ఉండేవాళ్ళు, మేమందరం కూడా స్వీయ నియంత్రణ కట్టడి చేసుకొని రాజప్ప గారిని ఒక్కళ్ళనే ముందు పంపించాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పంపించాం, తర్వాత మేము ఒక్క అడుగు ఎలా వేసామో లేదో మొత్తం అందరం గోదావరిలో మునిగిపోయాం. మరి గోదావరి తల్లి లోపలికి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ బయట తీసుకొచ్చింది. అంటే ప్రమాదం ఈ విధంగా సాయంత్రం 5 గంటలు జరిగితే మధ్యాహ్నం 3:20 గంటలకే వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్ చేసినట్టు చెప్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని? ఇప్పుడే జవహర్ గారు చెప్తా ఉంటే విన్నాను, 3 గంటలకు ఫంట్ మీద ఉన్నాం మేము, 3:21కి మరి ఆయన జరగబోయేవి కూడా కాలజ్ఞానం చెబుతున్నాడు, ఇవన్నీ కూడా వాస్తవాలు బయటికి రావాలి. గోదావరికి వరద ఇంత పెద్దన వచ్చింది, ఎంతోమంది ముంపుకు గురైంది, మీరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు, కానీ ప్రస్తుతం ఇది రాజకీయం అనుకోవచ్చా? మరి తెలంగాణలో ఉన్నటువంటి విలీన మండలాలు ఏవైతే ఆంధ్రాలో కలిసి అవి మళ్ళీ తెలంగాణలో కలపాలంటున్నారు, రకరకాల భిన్నవాదాలు. పోలవరం కల సాకారం అవ్వాలంటే పోలవరం ముంపు మండలాలు మన భూభాగంలో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే నాకు మా భూభాగంలో 7 ముంపు మండలాలు కలపమని రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళారు, ప్రధానమంత్రి గారిని ఒప్పించారు, ఆర్డినెన్స్ తెప్పించారు, పార్లమెంట్లో బిల్లు చేయించారు. మళ్ళీ ఆ భూభాగంలో కలిసిన తర్వాతే మన పోలవరం కళ సాకారమైంది, 72-73% కట్టగలిగాం. ఇవాళ ఈ అసమర్థులు ఆ పక్క 10,000 ఈ పక్క 2,000 ఇవ్వటం వల్ల ఆ గ్రామాల్లో అలజడి వచ్చింది. ఇవాళ ఆ గ్రామాలు తీర్మానం చేస్తున్నాయంటే మీ ప్రభుత్వ పనితీరుకి, మీ అసమర్థతకి, మీ చేతకాంతనానికి. ఆ 5 గ్రామాలు అటు వెళ్తే పోలవరాన్ని ఎలా కడతారు? మళ్ళీ వాళ్ళంతా ఒక లీగల్ ఇష్యూ చేస్తారు, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లి గుడిదైతే ఎలుగు రికార్డింగ్ డ్యాన్స్ చేస్తుందంట. ఇటువంటి వ్యవహారాల్లో అసలు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? అనిశ్చిత పరిస్థితిలో తీసుకెళ్లాడు. నిన్న షెకావత్ గారు పార్లమెంట్లో చెప్పారు లోవర్ కాపర్ డ్యామ్ ఇబ్బంది వచ్చిందని. అప్పర్ కాపర్ డ్యామ్కి ఇబ్బంది వస్తే వరద వస్తే, కానీ లోవర్ కాపర్ డ్యామ్ గోదావరిలోకి వెళ్ళే వరద లోవర్ కాపర్ డ్యామ్లోంచి అప్పర్ కాపర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిందంటే 2 కాపర్ డ్యాముల మధ్యలో ఒక జలాశయం తయారైందంటే ఇంతకన్నా సిగ్గుపడాల్సింది ఏమీ లేదు జగన్ రెడ్డి గారు, మీరు పరిపాలనకు అర్హులు కాదు, మీ అసమర్థత మీ చేతకాంతనం వల్ల పోలవరానికి కరం పట్టింది, కాబట్టి పోలవరం ఎప్పుడవుతుందో చెప్పలేని అనిశ్చిత పరిస్థితి తీసుకెళ్లారు.
థ్యాంక్ యూ సార్. అది చూస్తే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా కూడా ఆట వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేది కూడా ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. అలాగే నిన్న జరిగినటువంటి పడవ ప్రమాదానికి సంబంధించి ఖచ్చితంగా వైసీపీ నేతలపై అనుమానాలు అయితే ఉన్నాయి. విజయసాయిరెడ్డి ముందుగానే ట్వీట్ చేయడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేది కూడా ప్రస్తుతం మాజీ మంత్రి దేవినేని ఉమా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేందర్తో భార్గవ్, ఐ న్యూస్ పాలకొల్లు నుంచి.